వరంగల్ ఎంజీఎం ఆవరణలో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. 2-3 రోజుల వయసుండే శిశువును కుక్కలు పీక్కు తింటుండటంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అప్పటికే శిశువు మృతి చెంది ఉండడం, సగం శరీరం కుక్కలు తినేసిన ఆనవాళ్లు కనిపిస్తుండటంతో అక్కడి జనాలంతా భయాందోళనకు గురయ్యారు. ఎంజీఎం డ్యూటీలో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది రోగుల బంధువులు గమనించి కుక్కలను చెదరగొట్టి మృత శిశువును ఎంజీఎం మార్చురీలో భద్రపరిచారు. ఎంజీఎం ఆవరణలో శిశువు మృతదేహాన్ని కుక్కలు తింటూ కనిపించడం కలకలం రేపగా ఆసుపత్రి సూపరింటెండెంట్ సిహెచ్ఓ మురళి వెంటనే విచారణ చేపట్టారు. ఆల్రెడీ శిశువు దేహం సగం వరకు కుక్కలు పీకు తినడంతో మృత శిశువు ఆడన మగన అనేది తెలియరాలేదు. పీడియాట్రిక్ వింగ్లోని నియోనాటల్ ఐసీయూ వార్డులో ఉన్న పిల్లల వివరాలు సేకరించారు. మిగతా విభాగాల్లో కూడా ఆరా తీశారు. కానీ శిశువు కనిపించకుండా పోయినట్టుగానో చనిపోయినట్టుగానో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అంతేకాకుండా ఎవరి నుంచి కూడా ఫిర్యాదు అందకపోవడంతో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చిన శిశువు కాదని నిర్ధారణకు వచ్చినట్లు సూపరింటెండెంట్ సిహెచ్ఓ మురళి స్పష్టం చేశారు. శిశువు మృతదేహాన్ని కుక్కలు బయట నుంచి తీసుకొని వచ్చి ఉండొచ్చునని భావిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో ఎంజీఎం ఆసుపత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారని, పూర్తి క్లారిటీ లేకుండా ఇలాంటి ఘటనలను ఎంజీఎంకు ఆపాదించొద్దని విజ్ఞప్తి చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలో సురక్షిత వైద్యం అందిస్తున్నామని, ప్రజల్లో హాస్పిటల్పై ఉన్న విశ్వాసాన్ని పోగొట్టొద్దని సూపరింటెండెంట్ మురళి కోరారు. ఎంజీఎం ఆవరణలో ఒక నవజాత శిశువు కుక్కల దాడిన పడి చనిపోయి మాకు కనిపించింది. వెంటనే సెక్యూరిటీలో ఉన్నటువంటి అవుట్పోస్ట్ అధికారులు మరియు ఎస్పీఎఫ్ పరిగెత్తి ఆ కుక్కలు ఎత్తుకోపోతున్నటువంటి వాటిని వెంటబడి రక్షించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. వాటిని తరిమి కొట్టడం జరిగింది. వెంటనే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా స్పందించి వాటిని బ్రతికిచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కుక్కల దాడి అనేది అది కొంత ఎంజీఎంలో నిర్మానుష్య ప్రదేశంలో ఉండడం, అది ఎవరు ఇక్కడ వదిలి వెళ్ళారు అనేది మనకు తెలియాల్సి ఉంది. అది పూర్తిగా సీసీ కెమెరాల పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ కొంచెం మాకు సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడం క్లిష్టతరంగా మారింది. దీన్ని త్వరలోనే ఈ నవజాత శిశువు ఎవరిది, ఎలా చనిపోయింది అనేది, ఎవరు వదిలి వెళ్ళారు అనే దాని మీద మేము పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. ఎంజీఎంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పిల్లల రికార్డ్స్ కూడా ఇప్పటివరకు అన్ని పరిశీలించాం. హాస్పిటల్ ఐసీయూలో ఉన్న వాటి కూడా పరిశీలించాం. అక్కడ రికార్డ్స్ కూడా దాదాపు అన్ని కరెక్ట్గానే మెయింటైన్ చేస్తున్నారు. మరి బయట నుంచి వచ్చారా లేకపోతే ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అవుతూ ఏమన్నా వదిలి వెళ్ళారా అనే దాని మీద దాదాపు ఈరోజు 6 నిన్న 4 చనిపోయారు. ఇలా 6 డిశ్చార్జ్ కావడం జరిగింది. రికార్డ్స్ ప్రకారం వారిలో నుంచి ఏదైనా సమాచారం వస్తుందా అన్న దాని మీద మా ఎస్ఐలు, మా సిబ్బంది, ఎస్పీఎఫ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అందరం కూడా కష్టపడుతున్నాం. త్వరలోనే దీన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాం.